గమ్ గణపతి అయ్యే నమహ శ్రీమాత్రయనమ చాలామందికి ఏదైనా పని అనుకుంటే చాలు ఏదో విధంగా విఘ్నాలు వస్తూ ఉంటాయి ఆ పని పూర్తవ్వడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది చాలా సులువైన పని అయినా కొందరు చాలా ఇబ్బందులు అవుతుంటాయి వీళ్ళు నలుగురికి పనులు చేయించగలుగుతారు కానీ వీళ్ళు పాపం చేసేటప్పుడు అది పని చేయదు వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు అనమాట ఇలా చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో ఉన్నత పదంగా వెళ్దాం అన్నటువంటి ప్రతి ఒక్క అంశంలోనూ ఇటువంటి విఘ్నాలు వస్తుంటప్పుడు ఏంటి అంటే ఏదైనా మంచి డీల్ మనకి కన్ఫామ్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి బాగుంటాం అటువంటివన్నీ కూడా విఘ్నాలు రావడం ఆ తర్వాత జీతం సార్ అనేటువంటి విధానంగా పోస్ట్ పోనింగ్ కాల్స్ రావడం ఇలాంటివన్నీ కూడా మనిషికి బాధ పెడతాయి ఇటువంటి సమయంలో మనం ఏం చేస్తే మంచిది అనేటువంటి విధానంగా ఆలోచిస్తే ఒక చాలా సులువైన మన ఇంట్లోనే దొరికేటటువంటి వస్తువులతోటి చేసుకునేటటువంటి అద్భుతమైన పరిహారాన్ని మీకు ఇవాళ చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఇది ప్రత్యేకమైన పరిహారం అనమాట చాలా ప్రత్యేకంగా చేసే పరిహారం జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటూ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఆ భగవత్ అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు విఘ్నాలని తొలగించుకుంటూ మీరు స్మూత్గా మీ లైఫ్లో వెళ్ళిపోవడానికి ఉపకరిస్తుంది దీనికి కావాల్సింది నేను ప్రతి వీడియోలో చెప్పే ఒకటే ఒక మాట నది భక్తి శ్రద్ధ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే పరిహారంలోకి మనం మనకి ఎండు కొబ్బరి అనేది దొరుకుతుంది కదా కురిడికాయలు అంటూ ఉంటారు ఇంకేంటి కూడకలు అంటుంటాం ఎండిపోయినటువంటి కొబ్బరి తెలుసు కదా ఆ కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి ఓకేనా చిన్న చిన్న పీసెస్గా చేసి దాని మీద కొంచెం కర్పూరం పొడిగా చేసినా పర్వాలేదు లేదా బిళ్ళలు పెట్టినా పర్వాలేదు పెట్టి మీ ఇష్టదేవత ముందు దీపారాధన చేసిన తర్వాత మనకి పూజా గదిలో ఖచ్చితంగా ఒక గణపతి స్వామివారి యొక్క ఫోటో కానీ చిన్న విగ్రహం కానీ స్వామివారిది ఎప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటాం పూజ చేస్తుంటాం ఉంటాం కదా ఆ స్వామి దగ్గర వెళ్ళి ఒకే ఒక మంత్రం ఓం విఘ్న నాశకాయ నమ ఓం విఘ్న నాశకాయ నమ అనేటటువంటి మంత్రంతో ఈ యొక్క చిన్న చిన్న కొబ్బరి ముక్కల మీద మనం కర్పూరం పెట్టాం కదా వాటిని వెలిగించండి వెలిగించి ఓం విఘ్న నాశకాయన మహం విఘ్న నాశకాయన మహం విఘ్న నాశకాయను మహం విఘ్న నాశకాయన మహా అంటూ హారతివ్వండి హారతిచ్చి మీరు అద్దుకొని ఆ మొత్తం అంతా పొడిగా అయిపోతుంది కదా కాలిపోయిన తర్వాత భస్మం అయిపోతుంది కదా ఆ భస్మాన్ని రోజు మీరు బొట్టు పెట్టుకొని వెళ్తూ ఉండండి ఏ పని మీద వెళ్ళినా ఓకే ఇది బుధవారం కానీ మంగళవారం కానీ ఈ ప్రక్రియ చేయవచ్చు ఇది ఎప్పుడైనా చేయవచ్చు ఓకే అమావాస్య తర్వాత కానీ పున్నం తర్వాత కానీ ఎప్పుడైనా చేయొచ్చు బుధ మంగళవారాల్లో గనక ఈ ప్రక్రియ చేసి ఈ హారతి ఇచ్చేటటువంటి విధానం చేసి మీరు గనక స్వామిని నమస్కరిస్తే విఘ్ననాశకాయ నమ అనేటటువంటిది మీరు మంత్రాన్ని పఠిస్తూ హారతిచ్చి అది మొత్తం హారతి పూర్తి అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని బొట్టు పెట్టుకొని మీరు వెళుతూ ఉండడం గణపతికి ఏదైనా చిన్నపాటి నైవేద్యాన్ని పెట్టి మీరు నోట్లో వేసుకొని వెళ్ళడం చేస్తుంటే మీకు సంక్రమించేటటువంటి విఘ్నాలు అంచలంచలుగా మెల్ల మెల్లగా తగ్గుముఖం పడతాయి మీ జీవితంలో విఘ్నాలు దూరమై జీవితం మంచి పదంగా వెళుతుంది సర్వైశ్వర్యములు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి